సౌత్ ఇండియా సూపర్ స్టార్ హీరోయిన్ అయిన మీనా గారి భర్త విద్యాసాగర్ గారు మరణించారు. అయితే విద్యాసాగర్ గారికి లక్షల్లో అరుదైన వ్యాధి ఒకటి వచ్చింది. ఆ తర్వాత కరోనా కూడా సోకడంతో ఆయన ఊపిరితిత్తుల మీద చాలా తీవ్రమైన చెడు ప్రభావం పడి ఆయన కాస్త మృతి చెందడం జరిగింది. జూన్ 28వ తారీఖున ఆయన రాత్రి 11 గంటల ప్రాంతంలో చనిపోయారు. ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూనే ఆయన మృతి చెందడం జరిగింది. ఇక విషయంలోకి వచ్చినట్టయితే మీనా గారికి చాలా అంటే చాలా తీరని లోటు ఏదైనా ఉంది అంటే అది తన భర్త విద్యాసాగర్ గారు మృతి చెందడమే. అయితే విద్యాసాగర్ గారి ఆఖరి చూపుకి అలాగే అంత్యక్రియల విషయంలో కూడా మీనా గారే దగ్గరుండి అన్ని పనులు పూర్తి చేశారు. ఇక ఇప్పుడు తాజాగా మీనా గారు చనిపోయిన తర్వాత ఆమె భర్త విద్యాసాగర్ గారి గురించి ఒక వార్త విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. అదేంటి అంటే మీనా గారి భర్త విద్యాసాగర్ గారు ఒక వీలునామా రాసినట్టు, అయితే ఆ వీలునామా అనేది పూర్తిగా తన కూతురు నైనిక మీదే రాసినట్టుంది. అయితే నైనిక పేరు మీదే పూర్తిగా రాశారు. ఇక నైనిక 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే ఆమెకు ఆ ఆస్తులు అనుభవించే హక్కు, ఆ ఆస్తుల్ని స్వీకరించే హక్కు ఉంటుంది. అప్పటి వరకు గార్డియన్గా మీనా గారు మాత్రమే ఆ ఆస్తుల్ని అనుభవించవచ్చు, కానీ అమ్మడానికి వీల్లేదు. ఈ రకంగా ఆయన వీలునామా రాయడం జరిగింది. అయితే ఇదంతా కూడా మీనా గారే చూసుకుంటున్నారు. అయితే మీనా గారి భర్త ఇది ముందు చూపు కోసం చేసింది. ఎందుకనంటే నైనిక భవిష్యత్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ రకంగా వీలునామా రాశారు. ఇక మీనా గారు విద్యాసాగర్ గారి ఆస్తులను అనుభవించవచ్చు, కానీ అమ్మడానికి వీల్లేదన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.